రాఘవపూర్ లో 25 లక్షల ఈజీఎస్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మున్సిపల్ బడ్జెట్ లో అక్రమాలు జరిగాయనడం కాంగ్రెస్ కౌన్సిలర్ల అవగాహన రాహిత్యం పెద్దపల్లి అభివృద్ధిపై జెండా చౌరస్తాల్లో చర్చకు రావాలని టిఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకుల సవాల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై జెడ్పీ చైర్మన్ పుట్టమధు చౌకబారు విమర్శలు మానుకోవాలి దమ్ముంటే దళితులందరికీ దళిత బంధు ఇప్పించాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్ పెద్దపల్లిలో ఈ నెల 27 నుండి పిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ 36 వార్డుల నుండి 36 జట్లు పాల్గొనాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య సూచన అప్పన్నపేటలో 20 లక్షల ఈజీఎస్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లిలో భారత రాజ్యాంగ రక్షణ సన్నాహక సదస్సు యూనివర్సిటీ ప్రొఫెసర్లతో భారత రాజ్యాంగ రక్షణ సదస్సు నిర్వహించాలని ఏకగ్రీవ తీర్మానం ఈ నెల 23న సిరిసిల్లలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం విస్తృత స్థాయి సమావేశం విశ్వ బ్రాహ్మణులు అధిక సంఖ్యలో తరలి రావాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోజు రాజు పిలుపు మహాజాతరకు మంగళహారతి రెండేళ్ల పాటు సమ్మక్క దర్శనానికి భక్తుల ఎదురుచూపులు